నమస్తే అండి నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి నేను పద్దెనిమిది సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేయడం జరిగింది దాంతోపాటు నేను ఒక ఆయుర్వేదిక్ ఫార్మసీ కూడా ఉంది మనం క్వాలిటీ మెడిసిన్స్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేస్తాం దాంతోపాటు మనకి ఏంటంటే ఒక ఎనభై సంవత్సరాలు పైబడిన ఆయుర్వేద వైద్యుల దగ్గర నేను నేర్చుకున్న అనుభవ వైద్యం దానిలో భాగంగా డయాబెటిక్ ఆస్తమా జాయింట్ పెయిన్సు వెరికోవేన్సు వీటికి అన్నిటికి నేను వైద్యం చేయటం జరుగుతుంది దానిలో భాగంగా మీకు ఈ నా ఇన్ని సంవత్సరాలు మా గురువుల అనుభవాన్ని మీకు జోడీకరించి ఈరోజు మీకు నా నా వరకు ఉన్న నాలెడ్జ్ని మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీకు వీడియో చేయటం జరుగుతుంది రేగు చెట్లు రేగకాయలు అంటారు ఇది చాలామంది ఆంధ్రాలో సంక్రాంతికి పిల్లలకి భోగుపళ్ళు వేస్తారు అంటే ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే అంటే అక్కడ ట్రెడిషన్ ప్రకారం చాలామంది భోగిపళ్ళు భోగిపళ్ళు వేస్తారు భోగిపళ్ళులో రేకకాయలు వేస్తారు ఆ విధంగానైనా అందరూ రేకకాయలు తింటారని కడుపులో ఉన్న మనకి నులి అన్నీ పోతాయి పొట్ట బాగా శుద్ధిగా ఉంటుంది అన్న ఉద్దేశంలో రేక్క పెట్టడం జరిగింది పండగలో ఏంటంటే తిని బండార్లు అన్నీ బాగా తింటారు పొట్ట క్లీన్గా ఉండదని ట్రెడిషనల్గా పూర్వం నుంచి పెద్దలు పెట్టారు ఇది రేగి చెట్టు రేగి రేక్కాయల చెట్టు ఈ రేగుపళ్ళు రోజు తినడం వలన స్టమక్లోని మొత్తం క్లీనింగ్ ప్రొసీజర్ చాలా నీట్గా ఉంటుంది దీనివల్ల ఏంటంటే చాలా ఆరోగ్య గుణాలు ఉన్నాయి నోట్లో అల్సర్స్ పాము అవ్వకుండా కూడా ఈ రేగుకాయలో ఉన్న వగర్ మనకు ఉపయోగపడుతుంది దీనివల్ల ఏంటంటే ఈ ఆకులు కోసి మెత్తగా మజ్జిగలో నూరి తలకి అప్లై చేసుకోవడం వలన కొంతమందికి బిరుసుగా ఉంటుంది జుట్టు ఆ బిరుసుగా ఉన్న జుట్టు ఏ చాలా బ్యూటీ పార్లర్లకి వెళ్ళి ఆ షాంపూలు ఈ షాంపులు వాడి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉంటుంది ఇది ఆకులు కోసి మనకు సరిపడినంత ఆకులు కోసి దాని సమానంగా మజ్జిగ కలిపి మెత్తగా మిక్సీలో కొట్టుకుని తలకి అప్లై చేసుకుంటే కుంకుడుకాయలతో కుంకుడుకాయ కానీ శీక్కయతో కానీ చేయాలి స్నానం చేస్తే మెత్తగా జుట్టు సిల్కీగా తయారవుతుంది ఇది రేగి ఆకుల నుంచి ఈ విధంగా వాడతారు రేగి చెట్టు బెరడు ఈ బెరడు ఏదైతే ఉంటుందో చాలామందికి పురుషుల్లో జీరో స్పెరమ్ కౌంట్ ఉంటుంది ఆ జీరో స్పెరమ్ కౌంట్ ఉన్నవాళ్ళకి రేగి బంక రేగి బంక దీనికి ఘాట్లు పెడితే రేగి బంక వస్తుంది తుమ్మ బంక ఎలాగారు రేగి బంక వస్తుంది దీని వంద గ్రాములు రేగి బంక ప్లస్ వంద గ్రాములు మనకి పటికి బెల్లం చూర్ణం అంటే చాలామందికి స్పెరమ్ కొంటూ తక్కువగా ఉన్న వాళ్ళకి లోన వీరి కణాల సంఖ్య తగ్గిపోయి జీరో అయిపోతుంది చాలామందికి ఆ పెన్నీ స్పాట్లో హీట్ ఫార్మేషన్ ఎక్కువగా ఉండి అంటే వాతం వాత రోగాలు ఒక రోగం ఇది ఉండటం వల్ల ఆ హీట్ ఫార్మేషన్ తగ్గక ఆ స్పాముకు ఉంటే ఎప్పటికప్పుడు చనిపోతూ ఉంటుంది కణాలు చనిపోతూ ఉంటాయి అందువల్ల ఈ తుమ్మ ఈ ఈ ఏదైతే ఈ బంకని మనం వంద గ్రాములు బంక వంద గ్రాములు మన మన మిశ్రి మిస్త్రీ అంటే పటికి బెల్లం చూర్ణం కలిపి తీసుకుంటాం వల్ల ఇంటర్నల్ హీట్ తగ్గి స్పెరమ్ గౌండ్ పెరగడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ బంక దొరకడం కొంచెం తక్కువ గురించి మనం మనకి మన వల్ల ఉన్న ప్రాబ్లం వల్ల మనమే శ్రద్ధగా కలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ ఫోన్ చేసి ఈ బంక నాకు సప్లై చేయండి అని ఎవరు అడగద్దు ఒకవేళ బంక దొరకని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ బార్క్ ఉంటుంది ఈ చెట్టు బెరడు ఈ బెరడు తీసి నేను ఎండబెట్టి పౌడర్ చేసి వంద గ్రాములు బెరడు వంద గ్రాములు పటికి బెల్లం చూర్ణం కలిపి తీసుకుంటాం వలన మనకి స్పాంగ్ కౌంట్లో ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో దీర్ఘకాలికంగా వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది నేను దీని ఫ్లవర్స్ నుంచి స్పెషల్ మెడిసిన్ ఒకటి తయారు చేశాను ఆ మెడిసిన్ నేను చాలామందికి ఇవ్వడం వల్ల కూడా ఈ స్పాంగ్ కౌంట్ పెరిగింది చాలా వరకు మీరు ఈ యొక్క బంకని కలెక్ట్ చేసుకుంటాకే మీరు ట్రై చేయండి ఇది ప్రయోగ పూర్వకంగా నేను ఒక నలుగురు ఐదుకి ఇచ్చాను వాళ్ళకైతే పెరిగింది అంత ఘనం మన కలెక్షన్ కుదరట్లేదు ఎవరైనా వీలు పడిన వాళ్ళు మట్టి కంపల్సరీ ఈ యొక్క బంకర్ వాడటం వల్ల జీరో కౌంట్తో ఎవరైతే బాధపడతారో వాళ్ళకైతే రిజల్ట్ అయితే ఉంది ఇది మనకి రేగు చెట్టు నుంచి వచ్చే ఔషధ గుణాలు మనకి ఇంకా దీని సముద్రం ఎంతో ఉంది నా నాలెడ్జ్ వరకు ఉన్న వరకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ అందజేయడం జరిగింది ఈ రేగుకాయలు పిల్లలకి కూడా ఏయో ఏయో కొత్త కొత్త ఫ్రూట్స్ పెట్టి కన్నా మన సీజన్ వచ్చినప్పుడు పిల్లలకి అట్లీస్ట్ నాలుగు కాయలు రేగుకాయలు పెట్టడం వల్ల స్టమక్ బాగా క్లీన్గా ఉంటుంది క్లీ ఎప్పుడైతే స్టమక్ క్లీన్గా ఉంటుందో వాళ్ళ గ్రోత్ కూడా బాగా ఉపయోగపడుతుంది గురించి రేగి చెట్టుని ఈ విధంగా మనం మనం పెరట్లో పెంచుకోవాలి పెంచుకోవడం వల్ల మనకి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కలెక్ట్ చేసుకునే విధానం పెరుగుతుంది ఇది చెట్టు వలన సంపూర్ణమైన ఉపయోగాలు ఇవి దాన్ని మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ అవన్నీ ఉంటే మీరు వాయిస్ వాయిస్ మెసేజ్ రూపంలో నేను ఇచ్చే ఫోన్ నెంబర్కి వాయిస్ మెసేజ్ రూపంలో మీరు ఇవ్వండి బిజీ ఉంటే ఒకటి రెండు రోజుల్లో మీకు రిప్లై సమాధానం ఇవ్వటం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా ఫోన్ ఉన్న చేయకండి ఎందుకంటే మేము ఏదో మెడిసిన్స్ తయారు చేసుకునే పనిలో ఉంటాము అందు గురించి వాయిస్ మెసేజ్ చేయండి ఇబ్బంది ఏం లేదు దానికి మీకు రెస్పాండ్ అవుతాము ఎవరైతే కొంతమంది ఈ డయాలసిస్ ప్రాబ్లంతో బాధపడతారో వాళ్ళకి మా మా గురువులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇప్పటికి కూడా నివసించి ఉన్నారు వాళ్ళ అనుభవాన్ని మీకు స్వార్థం లేకుండా మీకు వాళ్ళతో మాట్లాడించి మీకు ఒక సొల్యూషన్ ఇవ్వటం జరుగుతుంది అన్ని నేను మెడిసిన్ తయారు చేస్తానని గొప్పలు చెప్పట్లేదు ఒక నాలుగైదు రకాల వాటిని నేనే సొంతంగా తయారు చేసి నేను ఇవ్వటం జరుగుతుంది కొన్ని కొన్ని క్రానిక్ డిసీజెస్కి మా గురువుల సపోర్ట్తోనే నేను మీకు వైద్యం చేసి మీకు న్యాయం చేయటం జరుగుతుంది ఈ విధంగా నేను ఒక ఇరవై సంవత్సరాలు ఈ ప్రయాణంలో ఎన్నో ఆయుర్వేదిక వనమూలికలు దాని యొక్క రా మెటీరియల్స్ ఆర్డర్ చేయటం ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్క మెడిసిన్కి ఏ విధంగా తలస్థానానికి ఏమేమి వాడతారు నలుపు వాడతారు ఈ ఈ ఇరవై సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో అనుభవాలు తెలుసుకోవడం జరిగింది మనం ఏదైనా కూడా క్యాన్సర్ వచ్చి బాధపడి ఇబ్బంది పడి కన్నా ప్రివెంటివ్ క్యాన్సర్ మెడిసిన్స్ ప్రివెంటివ్గా వాడే హర్బ్స్ ఏమైతే ఉన్నాయి అవి మీకు మార్కెట్లో ఎన్నో వీడియోలు చూస్తుంటారు అవి మేము చూసాం కదా అనుకుంటారు కానీ నేను ఎంతోమంది ఒక వంద మందికి ఇస్తే కానీ అది రిజల్ట్ వస్తే కానీ నేను బయటకి ఎవరికి చెప్పడం జరగదండి ఆ విధంగా మీకు మీకు అందుబాటులో ఉన్న మందులతో మీకు ఇంటి దగ్గర చేసుకునే వైద్యాన్ని మీకు మీకు మీ ముందు చెప్పడం జరుగుతుంది తర్వాత కూడా సర్వేకిల్ స్పాండిలైటిస్ మీకు దీర్ఘకాలంగా వచ్చే తలనొప్పులు ఫిట్స్ ఇలాంటి దీర్ఘకాలిక రోగాలకి ఎక్కడెక్కడ వైద్యం మీకు అరుదైన వైద్యం దొరుకుతుందో కూడా వీడియోలో నేను తిరిగిన ప్రయాణంలో ఎంతోమంది అనుభవమైన ఆయుర్వేదం వైద్యులు నా చేతిలో వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నారు వాళ్ళను కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంది మీరు ఎక్కడ మరి ఇప్పుడు పిట్స్ వచ్చింది చాలామంది ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉంటారు మా గమ్మును తెలియక ఆపరేషన్ చేసుకొని చేయించుకుంటూ ఉంటారు ఆపరేషన్ చేయించుకు చేయించుకోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ బాధపడతారో అన్నది నాకు తెలుసు ఆ విధంగా మీకు ఈ అనుభవంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీకు మీకు ఇవ్వటం జరుగుతుంది ఎవరైనా కూడా వాయిస్ మెసేజ్ పెట్టండి ఒకటి రెండు రోజుల్లో మీకు తిరిగి రిప్లై పెట్టడం జరుగుతుంది మీకు మా వల్ల కానివ్వు కూడా మీకు ఎవరు తయారు ఎవరు చేస్తారో జెన్యున్గా ఉంటారో వాళ్ళ అడ్రస్లు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది ఇది ఆయుర్వేదం డెవలప్ అవ్వాలి గ్రీనరీ డెవలప్ అవ్వాలని ఉద్దేశంతో చేస్తున్న ఇది ప్రాజెక్టు అందరూ కూడా గ్రీనరీని పెంచండి గో సంతతిని పెంచండి దాని ద్వారా మనకి ఈ డిసీజులు అన్నీ తగ్గుతాయి చాలామంది స్లోగా అందరూ కూడా ఫలాలు ఉన్నవాళ్ళు ఉన్నారు చిన్న చిన్నగా మీ ఇంటి వరకు అయినా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుని మీ వరకు మీరు ఆరోగ్యంగా ఉండి నలుగురు ఆరోగ్యంగా ఉంచేలాగా చూడండి వందల ఎకరాలు చేసి దాన్ని మీరు ఫైనాన్షియల్గా ట్రబుల్ పడే కన్నా చిన్నగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్లా చేయాలి అలా చేసుకోవడం వల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ ఎంత ఉంటాయి అన్నది కూడా మనం వచ్చే వీడియోల్లో బాగా ముప్పై నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది దీని ద్వారా ఈ వీడియోలు మీకు నలుగురు పంపించి చేసినా కూడా మీకు సేవ చేసినట్టే లెక్క మంచి మంచి వీడియోస్ని మీరు నలుగురు ప్రమోట్ చేస్తూ ఎవరైతే ఇంట్రెస్ట్గా చేస్తున్నారో వాళ్ళని మీరు ప్రమోట్ చేసుకుంటూ మీరు వాళ్ళ యొక్క అనుభవాన్ని తెలుసుకోండి ఎవరికైనా కూడా మీరు ఎక్కువసేపు ఫోన్ మాట్లాడతలేదు వీళ్ళు గర్వం పెరిగిపోయిందని అని వాళ్ళకు ఉండే పనులు ఉండే ఫైనాన్షియల్ బడ్నెన్స్ అన్నీ ఉంటాయి అందు గురించి మీరు ముందుగా అది ఆలోచించుకొని కంపల్సరీ ఎవరైనా కూడా వాయిస్ మెసేజ్ పెట్టండి పెడితే కంపల్సరీ మీకు మీకు దానికి రిప్లై ఇవ్వటం జరుగుతుంది ఏదో సేవ చేద్దామనే ఉద్దేశంతోనే మన ఫోన్లు మాట్లాడితే కూడా కూర్చుంటే చేసి చేసే రీసెర్చ్ జరగదు ఆ ఫోన్లే ఉంటాయి తప్ప మీకు రిజల్ట్ అన్నది రాదు అందు గురించి ఎవరికైనా తప్పుగా అనిపిస్తే తప్పుగా అనుకోవద్దు ఉన్న విషయాన్ని మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది నమస్తే అండి